హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఫ్రైడే, మన పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పువ్వుల పూజ ఇవాళ అయితే నేను అమ్మవారికి ఎర్ర గులాబీలు మరి తుమ్ము పువ్వులు వెండి పువ్వులతోటి అయితే నేను అమ్మవారికి మూడు రకాల పువ్వులతో అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి వారి ఇవాళ అమ్మవారికి అయితే నైవేద్యంగా కొబ్బరన్నం చేసి పెట్టాను నేను. రేపు మరి దసరా కదండి, అందరూ మరి అన్నీ తెచ్చేసుకున్నారా? బండి పూజ కూడా బాగా చేసుకోండి. అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఎప్పుడు మన మీద తప్పకుండా ఉంటుంది కాబట్టి అందరూ హ్యాపీగా రేపు దసరా పండుగ చేసుకోవాలని మీ అందరికీ నా తరపు నుంచి ముందుగానే హ్యాపీ దసరా అండి. దసరా పండుగ శుభాకాంక్షలు. రేపు నేను కూడా అమ్మవారికి చీరా జాకెట్ అన్నీ పెట్టి ప్రసాదాలు 5 రకాల ప్రసాదాలు పెట్టి అమ్మవారికి అయితే సమర్పించేస్తాను. రేపటితో నా దసరా పండుగ కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ 9 రోజులు కూడా నేను హ్యాపీగా చాలా చక్కగా ఎటువంటి ఆటంకం లేకుండా చేసుకున్నందుకు, ఆ తల్లి నన్ను నాకు సహకరించినందుకు, ఏ ఇబ్బంది లేకుండా చూసినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకు. మీ అందరు కూడా నాలాగే హ్యాపీగా పూజ చేసుకున్నారని అయితే నేను అనుకుంటున్నాను. నా వీడియోస్ని అయితే ఈ 9 డేస్ చాలా బాగా చూశారు ఫ్రెండ్స్. మీ అందరికీ, మీ అందరి సపోర్ట్కి నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. రియల్లీ చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. అలాగే ఎప్పుడు నా వీడియోస్ చూడండి. నాకు 1 ఇయర్ కంప్లీట్ అయిపోతుంది నేను స్టార్ట్ చేసి ఛానల్, కాబట్టి నేను తొందరగా రీచ్ అవ్వగలిగితేనే నా ఛానల్ ఉంటుందంట. సో నేనైతే ఇలా చేస్తున్నాను వీడియోస్. నేను ఎప్పుడైతే ఫేస్ అయితే చూపించలేదు. మీ అందరు కూడా కామెంట్స్ కూడా నాకేమీ బ్యాడ్గా పెట్టకుండా నన్ను ఇంతవరకు కోఆపరేట్ చేసినందుకు రియల్లీ చాలా థ్యాంక్స్ అండి వన్స్ అగైన్ ఫర్ యూ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్. మీరందరూ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. నాకు మ్యాక్సిమం కుదిరినంత వరకు అయితే నేను వీడియోస్ అయితే చేస్తాను. ఓకేనా? బాయ్. గుడికి లేట్ అవుతుంది అందుకని గుడికి వెళ్ళేసి ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. ఇవాళ అమ్మవారికి అలంకరణ ఎలా చేశారు, ఇవాళ ఏ అలంకరణలు అమ్మవారు ఉన్నారనేది మీ అందరికీ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ నేను. ఓకేనా? బాయ్.